నమస్తే. వెల్కమ్ టు ఎల్ఆర్టి న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. రుద్రంగి మండలంలోని శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా ఆలయ వార్షికోత్సవ వేడుకలు. బోయినపల్లి మండలం తడగొండ గ్రామంలో గొర్రెల మందపై పిచ్చి కుక్కల దాడి. 50కి పైగా గొర్రెలు మృతి. 2 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని బాధితుల ఆవేదన. పట్టణాలకు దీటుగా పల్లెలను తీర్చిదిద్దాలన్న జిల్లా అదనపు కలెక్టర్ అంజయ్య. రుద్రంగి మండలంలోని పలు గ్రామాల సందర్శన. 80 రోజుల అనంతరం తెరుచుకున్న వేములవాడ రాజన్న ఆలయం. ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యాలను పరిశీలించిన జడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణా రాఘవరెడ్డి. ముంపు గ్రామాల నిర్వాసితుల సమస్యలను ప్రభుత్వం గాలికొదిలేసిందన్న కాంగ్రెస్ సీనియర్ నేత ఆది శ్రీనివాస్. జిల్లాలోని అన్ని పల్లెలను పచ్చదనానికి చిరునామాగా తీర్చిదిద్దాలని, పారిశుద్ధ్య పనులపై అశ్రద్ధ వహిస్తే కఠిన చర్యలు. కలెక్టర్ కృష్ణ భాస్కర్.